రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గొర్రెలు మేకలకు ఉచితంగా నట్టల పంపిణీ చేయనున్నట్టు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని వర్గల్ గ్రామంలో ఉచిత నట్టల నివారణ మందు పంపిణీ ఆయన ప్రారంభించారు. ఈ నెల 6వ తేదీ నుండి 13వ తేదీ వరకు రాష్ట్రంలో ఉన్న గొర్రెలు మేకలకు నట్టల నివారణ మందును పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. లోని అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలనేది ముఖ్యమంత్రి లక్ష్యమని చెప్పారు. కుల వృత్తులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని తెలిపారు. సంవత్సరానికి 3 సార్లు ఉచితంగా నట్టల నివారణ మందులు పంపిణీ చేస్తున్నామని తలసాని తెలిపారు. 2వ విడతల గొర్రెల పంపిణీ కోసం 6,000 కోట్ల రూపాయలు విడుదల చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ 11,000 కోట్ల రూపాయలతో గొర్రెలను పంపిణీ చేస్తున్న ముఖ్యమంత్రికి గొర్రె కుర్మలు రుణపడి ఉంటారని సందర్భంగా ఆయన తెలిపారు. మన రాష్ట్రంలో ఏ జిల్లా పోయినా, ఏ కాన్స్టిట్యూన్సీ పోయినా, లేకపోతే ఏ రాష్ట్రం పోయినా, ఏ దేశం పోయినా కానీ ఎవరు పోయినంటే నేను ముఖ్యమంత్రి గారు ఓటర్ కూడా చెప్పుకునే గర్వంగా చెప్పుకునేటువంటి నియోజకవర్గం. ఈ రోజు అందరూ చూస్తున్నాం యావత్ భారతదేశంలో ఏం జరుగుతుంది, మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది కూడా ఇవన్నీ మన కర్మలు ఉన్నాయి. నీరు లేక, కరెంటు లేక నానా ఇబ్బందులు పడేటువంటి కూడా మన కర్మముందే ఉన్నాయి. మరి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ దేశం గర్వపడే విధంగా ఎన్నో కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే ఒక గంట చెప్పచ్చు. నీకు 24 గంటల కరెంటు కార్డు మొదలుకుంటే, మిషన్ పగినంత నీకు మొదలుకుంటే, మిషన్ కాకతీయ తీసుకుంటే ఈరోజు ప్రమాదమైనటువంటి చెట్లు పెట్టేటువంటి కార్యక్రమం. చెట్లు ఒకరు పెట్టడం లేదు, దాన్ని వర్తించడం లేదు. ప్రపంచంలో కూడా ఇంత ప్రమాదంగా మరి ముఖం దాటి ఈ చెట్లు ప్రమాదంగా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇచ్చినటువంటి చరిత్ర ఈ ప్రపంచంలో కూడా ఎక్కడ లేదు. దీని వల్ల ఉన్నటువంటి లాభాలు కూడా మనం ఒకసారి ఆలోచిస్తే ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో ఒక ఆరోగ్యవంతమైనటువంటి జీవితం మనకుంది. ముఖ్యమంత్రి గారు చెప్తారు పదే పదే మన పిల్లలు ఎంత ఆశిస్తాం అనే కంటే ఎంత మంచి వాతావరణాన్ని ఇస్తామనేది ముఖ్యమంత్రి. నేను చూసిన కరోనా వైరస్ లో ఆశ్చర్య లేక కొన్ని వేల మంది చనిపోయారు. కానీ మనకు ఆ చెట్ల నుంచే వస్తాయి ఆక్సిజన్. ఈ రోడ్డు మీద చూసినా, గ్రామాలలో చూసినా ఎంత సంతోషంగా ఈ యొక్క చెట్లు నాటే కార్యక్రమాన్ని తీసుకోవడం. రెండోది